హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్ ఇవాళ మనం తెలుసుకోబోతున్న అంశం మద్యం తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళ లైసెన్స్ను రద్దు చేసే అధికారం పోలీసులకు ఉందా లేదా మరొక అంశం ఏంటంటే మద్యం తాగి మద్యం తాగిలా డ్రైవింగ్ చేసే వాళ్ళు వాళ్ళపైన కేసు బుక్ అయితే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులా కాదా ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేటు సతీష్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి సో ఇప్పుడు ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసు బుక్ అయిన తర్వాత పోలీస్ ఆఫీసర్కి లైసెన్స్ క్యాన్సిల్ చేసే అధికారం ఉందా లేదా అనంటే లేదు అనే చెప్పగలుగుతాము ఎందుకంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారము సెక్షన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ సెక్షన్ వన్ థర్టీ టూ వన్ థర్టీ ఫోర్ వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ నైన్ అండ్ వన్ నైంటీ టూ ఏం చెప్తుంది అనంటే లైసెన్స్ ఐదర్ సస్పెన్షన్ ఆర్ క్యాన్సలేషన్ కెన్ బి డన్ ఓన్లీ బై ద కోర్ట్ సో ఏంటి అనంటే ఈ సెక్షన్స్ ప్రకారము డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన ఓవర్ స్పీడింగ్ చేసిన లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఓవర్లోడ్ ఆఫ్ గూడ్స్ చేసిన డ్రైవింగ్ వితౌట్ సీట్ బెల్ట్ చేసిన యూజింగ్ ఫోన్ వైల్ డ్రైవింగ్ కానీ హెల్మెట్ లేకుంటే వాళ్ళ ఒకటి వాళ్ళ యొక్క లైసెన్సు ఐదర్ సస్పెన్షన్ అంటే సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ కానీ సిక్స్ మంత్స్ టు ఫైవ్ ఇయర్స్ కానీ సస్పెండ్ చేయొచ్చు లేదా లైఫ్ లాంగ్ క్యాన్సలేషన్ చేయవచ్చు సో జడ్జ్ ఎప్పుడైతే వీలు ఈ యొక్క ఆరోపణలు నిర్ధారించబడతాయో అప్పుడు కన్విక్షన్ అయిన తర్వాతనే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్తాడు వీళ్ళ యొక్క లైసెన్స్ నంబర్ని క్యాన్సిల్ చేయండి అని అంతే తప్ప పోలీసులు పోలీస్ అధికారికి మాత్రం ఎలాంటి ఎలాంటి హక్కు లేదు ఈ విషయం మీద డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసు బుక్ అయిన తర్వాత వాళ్ళు ఫారెన్కి వెళ్ళొచ్చా పాస్పోర్ట్ వస్తుందా లేకుంటే గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలిజిబుల్ కాదా అనే విషయము చాలా చర్చించబడుతుంది ఎందుకంటే నాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చింది ఏంటంటే అబ్బాయి ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ సో అతను యూఎస్కి వెళ్దాం అనుకుంటుండు ఎంబీఏ చేయడానికి సో పాస్పోర్ట్ ఎంక్వైరీ జరుగుతుంది కదా కానిస్టేబుల్ని పంపించి ఎంక్వైరీ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి సో నా విషయము నేను ట్రంక్ అండ్ దొరికిన ఆ విషయం బయటపడితే నా మీద కేసు ఉంది ఆల్రెడీ సో కేసు ఉంది కాబట్టి నాకు ఏమైనా క్యాన్సలేషన్ అవుతుందా అనే ప్రలోభంలో ఉన్నాడు సో గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా నేను ఎలిజిబుల్గా కాదా ఫ్యూచర్లో నేను ఇక్కడ వచ్చి మళ్ళీ నేను యూపీఎస్సికి గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ప్రిపేర్ అయితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా రాదా అనే విషయం మీద నేను స్పష్టంగా చెప్పిన ఆ పిల్లోడికి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే తెలంగాణలో ఆల్కహాల్కి జనాలకి విడదీయరాని సంబంధం ఏంటంటే మనం వెళ్ళిన ప్రతి ఒక్క ఫంక్షన్కి తాగుతాం రీసెంట్గా మా క్లయింట్ తమ్ముడు శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళేసి వస్తుండంట డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిండు సో ఆ పిల్లోడు గ్రూప్స్కే ప్రిపేర్ అవుతుండు ఏంటి అని అంటే కేసెస్ రెండు విధాలుగా డివైడ్ అవుతాయి ఒకటి సివిల్ కేస్ ఒకటి క్రిమినల్ కేసు సివిల్ కేసెస్ అంటే ఏ విధంగానైతే ల్యాండ్ కేసెస్ ఉంటాయో ఏ విధంగానైతే డివోర్స్ కేసెస్ ఉంటాయో అవి సివిల్ కేసెస్ క్రిమినల్ కేసెస్కి వస్తే ఏదైతే ఎక్కడైతే ఒక ఇండివిజువల్ మీద అటాక్ చేయబడతారో ఫర్ ఎగ్జాంపుల్ రేప్ మర్డరు అటెంప్ట్ మర్డరు మాలిస్టేషన్ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్ ఇవన్నీ సో ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పిటి కేస్ చిన్న కేసు సో ఇది ఏ విధంగా కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ కోల్పోయే విధంగా కన్సిడర్ చేయరు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఆల్రెడీ కేస్ నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ నడుస్తుంది ఒక వ్యక్తిది కుక్కడిపల్లిలో ఉంటాడు సో ఆ వ్యక్తికి గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది టీచర్ జాబ్ వచ్చింది వాళ్ళ వదిన అతని మీద కేసు పెట్టింది సో అతనికి ఎలిజిబిలిటీ ఇవ్వలే గవర్నమెంట్ కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది అని అంటే మీరు ఎలిజిబుల్ అయ్యరు జాబ్కి మీ మీద కేసు నడుస్తుంది కానీ వితిన్ త్రీ ఇయర్స్ ఆ కేసులో మీరు నిర్దోషి అని ప్రూవ్ చేసుకుంటే మీకు అక్విటల్ వస్తే మీరు ఆ గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబులే సో వితిన్ త్రీ ఇయర్స్ మీరు నిర్దోషి అని ప్రూవ్ చేసుకోవాలి సో ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ మీ జాబ్ మీకు వస్తుంది అంతే తప్ప కేసెస్ మీ మీద ఉన్నాయి అని భయపడి వేరే వాళ్ళ ప్రలోభాలకి లొంగొద్దు